రఫేల్ శత్రువులను చీల్చి చెండాడే భారత బ్రహ్మాస్త్రంగా నాడు అభివర్ణించారు. కట్ చేస్తే 2018 ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. ఇప్పుడు తాజాగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియా పార్ట్ ముడుపుల విషయంలో జరుగుతున్న పరిణామాలపై వెలువరించిన కథనంతో భారత్లో మరోసారి రాజకీయ ప్రకంపనలు రేగింది. రఫేల్ డీల్పై ఫ్రాన్స్లో తాజాగా ఆదేశించబడిన విచారణ వివరాలేంటి? ఈ విచారణ ఫ్రాన్స్ వరకే పరిమితమవుతుందా లేక ఇండియాకి కూడా వచ్చే అవకాశముందా? రఫేల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది? ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో చూద్దాం. రఫేల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్ ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టింది. ఫ్రాన్స్ మీడియా సంస్థ మీడియా పార్ట్ వెల్లడించిన కథనంలో నిజాలు నిగ్గు తేల్చాలని స్వతంత్ర న్యాయమూర్తి కమిటీకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఫ్రాన్స్ దేశం నిర్ణయంతో ఇప్పుడు భారత్లో మరోసారి రాఫెల్ ప్రకంపనలు సృష్టించనున్నాయి. రాఫెల్ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండేళ్ల క్రితం 2018 ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారిన రఫేల్ డీల్ భారత్లో మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదం మరోసారి తెరపైకొచ్చింది. భారత్ ఫ్రాన్స్ మధ్య రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించడమే ఇందుకు కారణం. భారత్కు రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు సంబంధించి 59,000 కోట్ల విలువ చేసే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్లో న్యాయ విచారణ మొదలైంది. ఇందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఒక స్వతంత్ర న్యాయమూర్తిని కూడా నియమించిందని అక్కడి ప్రముఖ మీడియా సంస్థ మీడియా పార్ట్ కథనం రాసింది. ఈ ఒప్పందం ఖరారు సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలండే వ్యవహరించిన తీరుపైనే ప్రధానంగా దర్యాప్తు సాగనున్నట్లు తెలిపింది. రఫేల్ డీల్ కుదిరిన సమయంలో పలువురికి ముడుపులిచ్చినట్లు మీడియా పార్ట్ తన కథనంలో తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ కోలండే, నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, నాడు రక్షణ మంత్రిగా ఉన్న నేటి విదేశాంగ మంత్రి లీ డ్రియాన్ల చర్యలపై ఉత్పన్నమైన సందేహాలను ఈ విచారణలో పరిశీలిస్తారని వివరించింది. దీనికి తోడు ఆర్థిక నేరాలపై దృష్టి సారించే ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ షెర్పా సైతం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పీఎన్ఎఫ్ ఈ చర్యను చేపట్టిందని మీడియా పార్ట్ పేర్కొంది. 2019లోనే ఈ అంశంపై ఫిర్యాదు దాఖలైన నాటి పీఎన్ఎఫ్ అధిపతి దీన్ని మరుగుపరిచారని తెలిపింది. రఫేల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ నిబంధనలకు విరుద్ధంగా భారత్ కు చెందిన ఒక మధ్యవర్తికి 10 లక్షల యూరోలను లంచంగా చెల్లించిందని మీడియా పార్ట్ ఏప్రిల్లోనే తెలిపింది. అనంతరం దసో ఈ ఆరోపణలను ఖండించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై దృష్టి సారించడం, ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియా పార్ట్ కథనంతో భారత్లో అధికార ప్రతిపక్ష మధ్య మళ్లీ రఫేల్ రగడ మొదలైంది. బీజేపీ కాంగ్రెస్ నేతల విమర్శల దాడికి దిగాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఆ పార్టీ నేతలు బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. రఫేల్ వ్యవహారంలో ప్రధాని మోదీ ముందుకొచ్చి స్వయంగా దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అక్రమాలు జరిగాయని ఫ్రాన్స్ ప్రభుత్వమే అంగీకరించినప్పుడు మన దేశంలో దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. రఫేల్ ఒప్పంద అంశం కాంగ్రెస్ బీజేపీ మధ్య కాదని, దేశ భద్రతకు సంబంధించిందని కాంగ్రెస్ అంటోంది. దీనిపై కమలం పార్టీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. రఫేల్ డీల్ విషయంలో సోనియా గాంధీ కుటుంబానికి కమిషన్లు అందకపోవడం వల్లే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆయుధ కంపెనీలకు ఏజెంట్లా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. రఫేల్ అంశంలో కొన్ని సంస్థలు రాహుల్ను పావుగా వాడుకున్నాయని ఆరోపించింది. భారత్ను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పదే పదే ఈ వ్యవహారంపై అవినీతి ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శించింది.
భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య రఫేల్ ఒప్పందం వ్యవహారంలో అసలేం జరిగింది? యుద్ధ విమానాల కొనుగోలుకు యూపీఏ ప్రభుత్వం అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల్లోని కంపెనీల నుంచి బిడ్డింగుల్లో ఆహ్వానించింది. వీటిలో ఫ్రాన్స్ కు చెందిన దసో ఎంపికైందని 2012 జనవరి 31న ప్రకటించింది. 126 రఫేల్ జెట్లను భారత్ కు దసో సరఫరా చేస్తుంది. వీటిలో 18 జెట్లను పూర్తిగా సిద్ధం చేసి అందజేస్తుంది. మిగిలిన 108 జెట్లను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ తయారు చేస్తుంది. 2014 మార్చిలో హాల్, దసో పని విభజన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పందంలో మార్పులు చేసి పూర్తిగా సిద్ధమైన 36 జెట్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఫ్రాన్స్ లో పర్యటించిన ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు 36 రఫేల్ జెట్లను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబర్ 23న మోదీ సర్కార్ ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బెంగళూరు హాల్ కు సాంకేతికత బదిలీ, క్లాజును లంచం ఇవ్వడం శిక్షార్హం అన్న నిబంధనను ఒప్పందం నుంచి తొలగించడం వివాదానికి దారితీసింది. ఒప్పందంలో భాగంగా కొనుగోళ్లు జరగాలంటే విమానాలు అమ్మే విదేశీ సంస్థ తమ ఆదాయంలో కొంత భాగాన్ని భారత్ లో పెట్టుబడి పెట్టాలనే హాఫ్సెట్ క్లాజ్ షరతుంది. దానికి అంగీకరించిన దసో కాంట్రాక్ట్ మొత్తంలో 50% మొత్తాన్ని భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ లో జెట్ విడి విభాగాల తయారీ కోసం పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. అప్పటి నుంచి రఫేల్ డీల్ పై అవినీతి ఆరోపణల దుమారం రేగుతోంది. యూపీఏ హయాంలో ఒక్కో యుద్ధ విమానాన్ని 526 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు దసో కంపెనీ అంగీకరించింది. అయితే మోదీ ప్రభుత్వం దాన్ని 1670 కోట్లకు పెంచిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఒక్కో జెట్ ను ఎంతకు కొనుగోలు చేశారో బయట పెట్టాలని హస్తం నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ వ్యూహాత్మక భద్రతా కారణాల రీత్యా ఎంత ధర చెల్లించామో వివరించలేమని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రఫేల్ ఒప్పందంలో సబ్ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన డెఫ్సిస్ సొల్యూషన్స్ కు చెందిన ఆయుధాల వ్యాపారి సుషేన్ గుప్తాపై గతంలో వెస్ట్ ల్యాండ్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కూడా ఆరోపణలున్నాయి. ఈడీ, సిబిఐ ఆయనపై దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కాగా రఫేల్ డీల్లో అవినీతిపై నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టులో గతంలో కేసు నమోదైంది. కానీ ఒప్పందంలో అవినీతి, అక్రమాలు గాని, అవకతవకలు గాని ఏమీ లేవంటూ 2019 నవంబర్ 14న జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది. నరేంద్ర మోదీ సర్కార్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన అస్త్రంగా మారిన రఫేల్ డీల్ భారత్ లో ఇప్పుడు మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించడంతో ముడుపుల వ్యవహారంలో నిగ్గు తేలుతుందా, రఫేల్ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.